జీవం గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఉదయకాల సమయములో మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు కలుగునగాక. గొప్ప దైవజనులు ప్రకాశమయ్య గారికి, వారి కుమారులు జాన్ బనియనయ్య గారికి, సేవకులకు ప్రేమించి ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి నూతన మందిరమును మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనం వరకు. జాన్ బనియన్ గారు దేవుని యొక్క గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. సైన్యములకు దేవుడు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సమ్మర్శించున్నది, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యము కల్పదేవు యెహోవా నా రాజాకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప సేవకులు ప్రకాశమయ్య గారిని, వారి కుమారులు ప్రియ తమ్ముడు సేవకుడు జాన్ బనియన్ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన అద్భుతమైన మందిరమును బట్టి వారి తరములో వారు పరిచర్య చేసి అనేక మందిని నీ రాజ్యమునకు చేర్చడానికి వారిని ఏర్పాటు చేసుకొని ఈ అద్భుతమైన మందిరమును మీరు ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభువా తొలకరి వర్షము అన్నట్లుగా ప్రభువా ఈ చల్లపూట ఈ మందిరమును ప్రారంభిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని ఈ మందిరములో ఉండునుగాక, అనేకులకు స్వస్థత కలుగునుగాక, అనేక మంది పరలోక రాజ్యం ఈ మందిరములో నుండి చేర్చబడుదురుగాక. ఇదిగో ప్రభువా ఈ సమయంలో ప్రారంభిస్తూ ఉండగా మీరే సహాయము చేసి తోడయండి, మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ నూతన మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మందిరమును ప్రారంభించుచున్నాము. శుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదు
Thank you.